కారణంగా ఇబ్బందులు పడుతున్న దొరవారిసత్రం గిరిజన కుటుంబాలకు జనసేన నాయకులు అండగా నిలిచారు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని కట్టుపల్లి, అనేపూడి, కల్లూరు, బూదురు, పొలిరెడ్డి పాళెం, తనియాలి గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న 400 మందికి పైగా కుటుంబాలకు దొరవారిసత్రం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గుర్రం చిరంజీవి జనసేన నాయకుల సమక్షంలో నిత్యావసర సరుకులు, కూరగాయలను అందించారు. సూలూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆదేశాల మేరకు పేదలకు అండగా నిలిచినట్లు తెలిపారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా దాతృత్వాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సైనికులు పాల్గొన్నారు. మాస్కులు వేసుకుని అందరూ కొత్తిమీర అల్లం కూడా కొత్తిమీర వరకు అల్లం లేదు. జనసేన అధ్యక్షుడిని ఇక్కడ మా యొక్క మండలంలో గిరిజన కాలనీలకి దగ్గర ఒక 400 కుటుంబాలకి మేము వెజిటేబుల్స్ పంచడం జరిగింది. ఈ కరోనా నేపథ్యంలో నరేంద్ర మోదీ లాక్డౌన్ ప్రకటించడం వల్ల అందరూ ప్రతి ఒక్క పేద ప్రజలంతా ఇంటి దగ్గరే ఉండడం వల్ల వాళ్ళకి ఉపాధి కోల్పోయారు. దానికోసం మన జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఉయ్యాల ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా జన సైనికులు మొత్తం ఒక నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క గిరిజన కాలనీకి పంచడం అనేది ముందుకు వస్తున్నాము. పంచడానికి ఇంకొకటి ఏంటంటే 400 కుటుంబాల దాకా మా యొక్క కార్యక్రమం ఈ యొక్క పార్టీ నుంచి వెజిటేబుల్స్ అయితేనేవి అన్నీ వచ్చాయి కాబట్టి మేము అవి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు వచ్చాము. పోతే ఇదే కాదు, మా పార్టీ జనసేన పార్టీ నుంచి అనేక సేవా కార్యక్రమాలు అనేది మేము ఎప్పుడు చురుగ్గా పాల్గొంటూ ఉంటాము. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మేము ప్రతి ఒక్క సేవా దృక్పథాన్ని మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా యొక్క జన సైనికులు అయితేనేమి మా యొక్క పార్టీ నాయకులు ముందుంటామని అందరికీ తెలియజేసుకుంటాం.